జలజీవన్ మిషన్ లో భాగంగా పెదపూడి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన నిర్వహించారు. మండలంలో గల చింతపల్లి పుట్టకుండ గండ్రేడు పలు గ్రామాల్లో 5,43,00,000 రూపాయలతో నిర్మించబోయే ఇంటింటికి కులాయి మంచినీటి పథకానికి ఎమ్మెల్యే మండల నాయకులు కార్యకర్తలు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సురక్షితమైన మంచినీరు అందించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో సుమారు 5,00,000,000 రూపాయలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిషన్లో భాగంగా ఈ రోజున పెదపూడి మండలంలో సుమారు 5,00,000,000 విలువైన మరి ఏమైతే ఉందో ఇంటింటికి మంచినీరు అన్న పథకంలో భాగంగానే సుమారు 5,00,000,000 పైగా ఇక్కడ మరి గ్రాంట్ రావడం జరిగింది. దీనిలో భాగంగానే పలు గ్రామాల్లో ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా రాను రోజుల్లో కూడా మిగతా గ్రామాలకు కూడా ఈ అమౌంట్ శాంక్షన్ అవుతుంది. జలజీవన్ మిషన్ ద్వారాను ప్రజలందరికీ కూడా శుభ్రమైన తాగునీరు అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమైతే మరి ప్రారంభించారో పేద ప్రజలకి మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మరి రాను రోజుల్లో కూడా ఏమైతే ఈ గ్రామాల్లో ఇంకా ఈ సదుపాయం లేదో ఆ గ్రామాలకు కూడా తప్పనిసరిగా మంచినీరు అందించే కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా సక్రమంగా అమలు జరగాలంటే మరిన్ని సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగితే తప్పనిసరిగా రాను రోజుల్లో మరింత సంక్షేమ కార్యక్రమాలు పగడబందీగా అమలు చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ప్రజల యొక్క చల్లని ఆశీస్సులు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలని కోరుకుంటున్నాను.